లో వన్ ఇన్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్న రామారెడ్డి పిఎస్ సైట్లో ఒక ఎఫ్ఐఆర్ ఈజ్ రిజిస్టర్డ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ విక్టిమ్ ఉమెన్. సో సమ్ హ్యావ్ రేజ్డ్ సస్పిషన్ దట్ ఏదన్నా డిలే ఉందా పోలీస్ సైడ్ నుంచి అని. ఉంటే వెరిఫై చేస్తాము, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనకి వచ్చినప్పుడు విక్టిమ్ కానీ విక్టిమ్ తరపున వచ్చిన వాళ్ళు కానీ పోలీస్ తరపు నుంచి డిలే అన్నది ఎలెజ్ చేయలేదు. వాళ్ళు ప్రిలిమినరీలీ ఇప్పుడు ఒకటి వాళ్ళు నేమ్ చేసిన అక్యూజ్డ్ అందరూ మన కస్టడీలో ఉన్నారు. నిన్న ఈవినింగ్ మన దగ్గర రావడం జరిగింది. రామారెడ్డి పిఎస్లో యూనిట్స్లో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ చేశాము. అండ్ ఎఫ్ఐఆర్లో వాళ్ళు 4 పర్సన్స్ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ ఎస్డిపిఓ గారు కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ మనకి కాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ పెండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళ రిమాండ్లో మనం ఇన్ అడిషన్ టు ఐపీసీ ప్రొవిజన్స్ విక్టిమ్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ అండ్ రిమాండ్ టైంలో వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనము అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐపీసీ అక్యూజ్డ్ అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో సమ్ సస్పెషన్ ఈస్ దేర్, మరి డిలే ఉందా అని చెప్పి నిన్న వచ్చిన విక్టిమ్ వాళ్ళైతే అలాగ చెప్పలేదు. ఉంది అంటే ఇఫ్ దేర్ ఈస్ డిలే వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఆల్సో అయింది. సో వాళ్ళు 4 డేస్ మరి వై దే హెసిటేటెడ్ టు కమ్, వాజ్ దేర్ సంథింగ్ ఎల్స్? మనం ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. మనకి నిన్న వచ్చింది కాబట్టి మన ప్రయారిటీ ఈస్ టు టేక్ అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్ టు కస్టడీ. వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము, అది ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు విక్టిమ్ కనుక ఫర్దర్ 4 డేస్ మాకు ఎవరైనా అసిస్ట్ చేయలేదు అలాగా రేజ్ చేస్తే డిఎస్పీ గారు హీస్ పర్సనల్లీ ఇన్వెస్టిగేటింగ్ సిన్స్ is also attracting provisions of SCST, prevention of atrocities act. అట్లాగా ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే వీ విల్ టేక్ యాక్షన్. బట్ నిన్న విక్టిమ్ వచ్చినప్పుడు కానీ ఇవాళ స్టేట్మెంట్లో కానీ నో సచ్ ఎలిగేషన్ ఈజ్ మేడ్. థ్యాంక్ యూ. ఎఫ్ఐఆర్ అన్నది ఇట్ ఈస్ అప్లికబుల్ త్రూ అవుట్ ద స్టేట్. ఇట్ హ్యాపెన్స్ వెన్ ఏదైనా విక్టిమ్ మన దగ్గరికి వచ్చి జూరిస్డిక్షన్ ఆఫ్ అంటే ఆ సీన్ ఆఫ్ క్రైమ్ అన్నది వేరే ప్లేస్లో ఉంది అన్నప్పుడు మనం విక్టిమ్ని అక్కడ నుంచి పంపించకుండా 0 FIR చేసి ఆ కన్సర్న్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ థింగ్. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి వాళ్ళు రామారెడ్డి పిఎస్కే వచ్చారు. ఐ థింక్ మిస్అండర్స్టాండింగ్, కొంతమందికి డౌట్ ఎక్కడ ఉందంటే ఈ కేసులో ఉన్న విక్టిమ్ అండ్ అనదర్ మ్యాన్ అతని వైఫ్ తరపు నుంచి ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ పిటిషన్ అన్నది ఇంతకు ముందు మాచారెడ్డిలో ఇచ్చారు అని చెప్తున్నారు. సో దీనికి 0 FIR సంబంధం లేదు. ఇట్ ఈస్ అ సెపరేట్ ఇష్యూ. మనకి విక్టిమ్ వచ్చినప్పుడు షీ వాజ్ డైరెక్టెడ్ టు కన్సర్న్ పోలీస్ స్టేషన్ అండ్ ఎఫ్ఐఆర్ ఈస్ రిజిస్టర్డ్ అండ్ అక్యూజ్డ్ ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ. థ్యాంక్ యూ.